అందరికీ నమస్కారం. ఈరోజు మనము 7/3/2019 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. విలంబి నామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, మాఘమాసము, ఫాల్గుణ మాసం ప్రారంభమైంది. శుద్ధ పాడ్యమి రాత్రి 11:43 వరకు ఉండి తదుపరి విదియ ప్రారంభమవుతున్నది. పూర్వాభాద్ర నక్షత్రం రాత్రి 8:54 వరకు ఉండి తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 10:20 నుంచి 11:07 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:03 నుంచి 3:50 వరకు వ్యాప్తిగా ఉన్నది. దుర్ముహూర్తం ఈరోజు 2 పర్యాలు ఉంటున్నది, వర్జము లేదు అన్న విషయాన్ని గుర్తించండి. అమృత ఘడియలు మధ్యాహ్నం 12:00 నుంచి 1:47 వరకు వ్యాప్తిగా ఉన్నది. రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుంచి 3:17 వరకు వ్యాప్తిగా ఉన్నది. నేను చెప్పబోయేటువంటి శుభ అంకెలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ కూడా సమీకరణ చేసుకొని శుభమైనటువంటి మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను.